అమెరికా తెలుగు అసోసియేషన్ షార్ట్కట్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆట ఈ ఆట వేడుకల్లో భాగంగా ఆదివారం నాంపల్లిలోని పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు జరిగింది ప్రముఖ రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రముఖ కవి నటుడు తనికెళ్ల భరణి అతిథులుగా పాల్గొన్నారు మరియు ప్రముఖ గేయ రచయితలు గోరటి వెంకన్న సుద్దాల అశోక్ తేజ దేశపతి శ్రీనివాస్ దాస్ కాసర్ల శ్యామ్ పాల్గొని తమ పాటలతో మాటలతో ఉర్రు తొలగించారు ఈ సందర్భంగా దేశంలో ఉంటున్న వాళ్లకంటే అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లకే మాతృభాషపై మమకారం ఎక్కువని పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి ఆట తానా వంటి తెలుగు సంఘాలు కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు వెలుగుతోందని చెప్పడానికి గర్విస్తున్నామని చెప్పారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలుగులో ఓ సాహిత్య పత్రికను తీసుకొచ్చేందుకు ఆట చొరవ తీసుకోవాలని కోరారు తెలుగు భాషాభివృద్ధికి ఆట చేస్తున్న కృషిని ఆటా లిటరీ కమిటీ అధ్యక్షుడు నక్షత్రం వేణు ఆట అధ్యక్షురాలు బొమ్మినేని ఈ సందర్భంగా వివరించారు కాగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియా రంగం అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ నూతన మాధ్యమాలు సత్యాసత్యాలు అంశంపై మాట్లాడారు ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాలు కొన్నిసార్లు హింసకు కారణమవుతున్నాయన్నారు ఆందోళన వ్యక్తం చేశారు తప్పుడు వార్తలను విశ్వసించే వారిలో విద్యావంతులు అధికంగా ఉండడం బాధాకరమని అన్నారు తప్పుడు వార్తలకు సంబంధించి గతేడాది దేశవ్యాప్తంగా తొంభై ఏడు కేసులు నమోదైతే అందులో యాభై ఏడు తెలంగాణ నుంచి ఉన్నాయని ప్రస్తావించారు ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తున్న వారిలో నలభై మంది దక్షిణాది వారు ఉండడం శోచనీయమన్నారు డిజిటల్ రూపంలో లేని అసెంబ్లీ సమావేశాల పాత ప్రొసీడింగ్స్ పుస్తకాలు అలనాటి తెలుగు పత్రికల ఆర్కైవ్స్ వెబ్సైట్లను ప్రభుత్వం పునరుద్ధరించాలని చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు ఈ ఆట ముగింపు వేడుకలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగిడ కిషన్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలెరీ గౌరీశంకర్ భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి విశిష్ట అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆకాశవాణి వ్యాఖ్యాత అయినప్పూడి శ్రీలక్ష్మి కాసుల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు